రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజలపై రోజు రోజుకు భారాలు మోపడం సరికాదన్నారు. ఈరోజు రాష్ట్రంలో మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి వైకాపా ప్రభుత్వం వచ్చి 13 నెలలు కావస్తున్న తరుణంలో మరి వైకాపా పాలనకు చూస్తుంటే ఒక పొడుపు కథ గుర్తొస్తుంది. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారిని వడ్డించు బొమ్మ అని చెప్పేసి తేలుకొని సామెత వైకాపా ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మరి ఈరోజు 13 నెలల కాలంలో మరి అన్ని విధాల ప్రజలపై భారం మోపినటువంటి వైకాపా ప్రభుత్వం మరి మద్యం అలాగే మరి విద్యుత్ ఛార్జీలు, మరి రవాణా ఛార్జీలు, సిమెంటు, ఇసుక, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు, కందిపప్పు, చక్కెర, నిత్యావసర వస్తువులు మరి ఈ విధంగా అన్ని పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపినటువంటి వైకాపా ప్రభుత్వం తేలుకొండి సామెతగా దాన్ని సార్థకం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మద్యం తీసుకున్నట్లయితే 3 సార్లు పెంచింది, 100 రెట్లు పెంచింది. ఈ మద్యందారులకు మద్యం సేవించే వారి కుటుంబీకులు వారి రక్తాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. మరి అదేవిధంగా మరి సిమెంటు 2 పర్యాయాలు పెంచారు. 150 రూపాయల నుండి మరి ఇంచుమించు 300 రూపాయల వరకు అదనపు భారం వేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.